అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు జరుపుకుంటాము, ఏ తేదీన, అలానే ఈరోజు ఉపవాస నియమాలు ఏమిటి, జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, నిశ్చిత పూజా సమయం ఎప్పుడు, ప్రత్యేకంగా శివరాత్రి రోజున 4 జాములలో పూజలు అనేటివి ఆచరిస్తారండి, మరి ఆ సమయాలు ఏమిటి, పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హిందువులకు ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ చాలా విశేషమైన పండుగ అండి. శివపురాణం ప్రకారం ఈ రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు అనేది మనకి చెప్పబడింది. ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పండుగ. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి తిథిన మనము జరుపుకుంటామండి. అన్ని పండుగలు పగలు జరుపుకుంటే ఈ శివరాత్రి పండుగ మాత్రం మనము విశేషంగా రాత్రి సమయంలో జాగరణ ఉండి జరుపుకుంటామండి. ఎందుకంటే మహాశివుడు ఈ రోజున అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించారు అని మన పురాణాలలో అయితే తెలుపబడింది. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున మనము 5 నియమాలను అయితే పాటించాలండి. ఆ 5 నియమాలు ఏమిటో నేను తెలియచేస్తాను. ముందుగా మనము శివనామస్మరణ అనేది చేసుకోవాలండి. అలానే శివునికి ప్రత్యేకంగా అభిషేకం అనేది చేయాలి. తర్వాత ఉపవాసం అనేది ఉండాలి. 4వది జాగరణ అనేది తప్పకుండా చేయాలి. 5వది బిల్వదళాలతో మనము ఆ శివునికి అర్చిస్తే, ఈ 5 నియమాలను కనుక మీరు తప్పకుండా పాటిస్తే ఆ శివానుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుందండి. ఇంతటి విశేషమైనటువంటి శివరాత్రి పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా మనము చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు చతుర్దశి తిథి మార్చి 8వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 8:13 నుంచి మార్చి 9వ తేదీన శనివారం సాయంత్రం 5:59 వరకు మనకి చతుర్దశి తిథి ఉందండి. చెప్పాను కదా అండి, మనకి అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనము మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం. కాబట్టి ఆ ప్రకారం మనకి శుక్రవారం రోజున 8వ తేదీన రాత్రి మొత్తం మనకి చతుర్దశి తిథి ఉందండి. కాబట్టి 2024 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఉపవాసం ఎప్పుడు ఉండాలండి అంటే 8వ తేదీన శుక్రవారం రోజునే మీరు ఉపవాసం అనేది ఉండాలండి. జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే 2024 సంవత్సరంలో మార్చి 8వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ప్రదోష సమయంలో మీరు శివునికి దీపారాధన చేసి తర్వాత అప్పటి నుంచి మీరు 9వ తేదీన ఉదయం సూర్యోదయం వరకు మీరు జాగరణ అనేది తప్పకుండా ఉండాలండి. ఈ జాగరణ నియమాలనేటివి ఈ సమయంలో మీరు అఖండ దీపం అనేది వెలిగించుకొని అఖండ దీపాన్ని మీరు గమనిస్తూ అలానే ఆ శివునికి మీరు ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తూ ఉండాలి. మరి పూజ ఎలా చేయాలో నేను మీకు తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తానండి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా మనము 4 సమయాలు అంటే వీటిని 4 జాములు అని కూడా అంటారండి. జాము అంటే సమయము అని అర్థము. మరి ఈ 4 సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలియచేస్తాను. మొదటి జాము పూజా సమయం మార్చి 8వ తేదీన శుక్రవారం రోజు సాయంత్రం 6:25 నుంచి 9:28 వరకు. 2వ జాము పూజా సమయం వచ్చేసి 8వ తేదీన శుక్రవారం రోజు రాత్రి 9:28 నుంచి 12:31 వరకు అండి. అంటే 12 గంటల పైన వచ్చేసి మనకి మార్చి 9వ తేదీ వస్తుంది. 3వ జాము పూజా సమయం వచ్చేసి అర్ధరాత్రి 12:31 నుంచి 9వ తేదీన తెల్లవారుజామున 3:34 వరకు మనకి 3వ జాము పూజా సమయం అండి. 4వ జాము పూజా సమయం వచ్చేసి 9వ తేదీన తెల్లవారుజామున 3:34 నుంచి 6:37 వరకు మనకి టైం బాగుందండి. ఈ సమయంలో మీరు శివునికి పూజ అనేది చేసుకోవాలి. మీరు ఈ 4 జాములలో మీరు శివునికి పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఈ 4 జాములలో కనుక పూజ చేయలేని వాళ్ళు, మనకి నిశ్చిత సమయం అనేది ఉంటుందండి. అంటే ఈ నిశ్చిత సమయం అంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి సమయం అండి. ఈ 4 జాములలో మీరు ఒకవేళ పూజ చేయలేకపోయినా ఈ నిశ్చిత సమయం లో కనుక మీరు పూజ చేస్తే ఖచ్చితంగా మీకు రాజయోగం, చక్రవర్తిత్వం, సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. మరి నిశ్చిత పూజా సమయం వచ్చేసి 8వ తేదీన శుక్రవారం రోజు అర్ధరాత్రి అంటే 12:07 నుంచి 12:56 అంటే మనకి 9వ తేదీన డేట్ అయితే వచ్చేస్తుందండి. ఈ 12:07 నుంచి 12:56 వరకు మీకు టైం అనేది చాలా బాగుందండి. ఈ సమయంలో మీరు శివునికి ప్రత్యేకంగా
అభిషేకాలు కానివ్వండి, అలానే రుద్రం, నమకం, స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్రాలు ప్రతి ఒక్కటి కూడా మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజున శివ ఆలయాలలో మొత్తం కూడా రాత్రి మొత్తం ప్రతి ఒక్కరూ జాగరణ ఉండి శివునికి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేటివి ఆచరిస్తారు. మరి ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే, ఉపవాసం వచ్చేసి మనము 8వ తేదీన సాయంత్రం 6:37 నుంచి 9వ తేదీన ఉదయం మీరు సూర్యోదయం అయిన తర్వాత జాగరణ ఎప్పుడు విడుస్తారో ఉపవాసం కూడా మీరు అప్పుడే విడవాలండి. ఎందుకు ప్రత్యేకంగా అఖండ దీపం వెలిగిస్తారు అంటే, అఖండ దీపం అనేది మనం సాక్షాత్తు ఆ శివుని రూపంగా భావించి మన మనస్సు ప్రతి ఒక్కటి కూడా ఆ దీపం మీద నిమగ్నమై మనం ఆ దీపాన్ని చూసుకుంటూ మనము జాగరణ కనుక చేస్తే మనకి పూర్తి పూజా ఫలితం, అలానే ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుందండి. ఇదండి ఈ వీడియోలో 2024 మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చిందో క్లియర్గా తెలియజేశాను కదా అండి. ఈ శివరాత్రి పండుగ పూజా విధానం ఎలా ఆచరించాలి పూర్తి సమాచారంతో నేను మరో వీడియో అనేది అందిస్తానండి. మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడితే మరో 4 షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.